అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ చీడ వదిలిస్తాం అన్న వార్త నిన్న నిన్న నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ తీసింది, క్యాండిల్ ర్యాలీ. ఆ క్యాండిల్ ర్యాలీలో రేవంత్ మాట్లాడిన మాటల్ని ఇక్కడ హైలైట్ చేశారు. అమరులైన రైతులకు నివాళి, భారీగా కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ. కేసీఆర్ రైతులకు మద్దతు పలికారా? పాదాభిషేకాలు ఎందుకన్న రేవంత్? మోడీ కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలు అంటున్నా రేవంత్. ఒక్క పూట ధర్నాకే మోడీ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటే మరి రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనేలా చేయడం లేదని కేసీఆర్ను నిలదీశారు. ఇటువంటి క్వశ్చన్స్ అసలు కేసీఆర్ని వేయొద్దు. ఎక్కడికక్కడ వదిలేస్తూ పోతేనే ఆయన లేకపోతే సమాధానాలు ఉండవు అక్కడ. కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయరన్న రేవంత్, వాళ్ళిద్దరూ తోడుదొంగలేనని ఎద్దేవా చేసిన రేవంత్. నిన్న క్యాండిల్ ర్యాలీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కళ్ళాల్లో కాంగ్రెస్ అన్న ఒక కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది నిన్న వరి చట్టాలకు. ఇక్కడ ఒక చెప్పుకోవాలంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసింది అయితే కమ్యూనిస్టులు కూడా అంత పెద్ద ఎత్తున పనిచేయలేదు. ఒక రేవంత్ రెడ్డి ఒకటే పనిచేసిండు అని చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డే. ఎందుకంటే అచ్చంపేట నుంచి హైదరాబాద్ దాకా పాదయాత్ర చేశారు రైతు చట్టాలకు వ్యతిరేకంగా. ఆ రోజు కేసీఆర్ రైతుల ప్రభుత్వం పక్కనే ఉన్నాడు, కేసీఆర్ పక్కనే ఉన్నాడు, పార్లమెంటులో మద్దతు ఇచ్చిండు, ప్రధానిని కలిసి మద్దతు ఇచ్చిండు. రైతు చట్టాలకు మద్దతుగానే టీఆర్ఎస్ పార్టీ ఉంది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు రైతు చట్టాలు రద్దు అయిపోయిన తర్వాత ఆ పాపంలో నాకేం భాగం లేదని కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు. కానీ 100% కేసీఆర్ ఆ రోజు ప్రధాని మోడీ పక్కన ఉన్నాడు, నల్ల చట్టాలను సమర్థించిండు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక్కరే ధర్నా ర్యాలీ చేశారు, పాదయాత్ర చేశారు, రైతు చట్టాలకు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి అక్కడ దీక్ష చేస్తున్న రైతులను కలిసి వాళ్ళకి సంఘీభావం కూడా తెలిపారు. సో నిజానికైతే తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి మాత్రం రైతు చట్టాలకు వ్యతిరేకంగా బాగా ఫైట్ చేశారని చెప్పుకో